దినం దేవుని వాగ్దానం ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానమని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా రోజు మార్నింగ్ లేస్తున్నారా బైబిల్ చదువుతున్నారా ప్రార్థన చేసుకుంటున్నారా ఈ ప్రశ్న రోజు మీకు వేస్తున్నాను గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కూడా నేను నమ్ముతున్నాను మీరు ఆత్మీయంగా బలపరచబడుతూ నిజంగా కల్వరి ప్రత్యక్షత మన యూట్యూబ్ ఫేస్బుక్ ఈ వాగ్దానం ద్వారా దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే మీ రెస్పాన్స్ మీరు ఎదుగుతున్న విధానం మీరు దేవుని ప్రేమించే విధానం మీ జీవితాలు మార్చబడే విధానం మేము ఎంతో దేవుని స్తుతిస్తున్నాం ఈ దినము దేవుని వాగ్దానం మీ అందరి జీవితాలని ధైర్యాన్ని సమాధానాన్ని ఆదరణని ఓదార్పుని బలాన్ని ఇచ్చింది కదా కష్టంలో దుఃఖంలో వేదనలో బాధలు మీరు ఉంటున్నారా ఒకవేళ ఏంటి ప్రభువా 50 దినాలు అయిపోయాయి వాగ్దానం ఇచ్చావు చూడండి చెట్టు పెట్టగానే పెద్ద పుష్పమై పూలు పూయదు పెట్టింది మనం వాగ్దానం వచ్చింది తప్పకుండా ఎప్పుడో కాదండి కొద్ది కాలములోనే దాని పంట మీరు చూడబోతున్నారు తప్పకుండా ప్రభు మనకిచ్చిన ప్రవచనాత్మక వాగ్దానాన్ని సందేశాన్ని ఆయన నెరవేర్చబోతున్నాడు కాబట్టి చాలామంది మీరు ఎదురు చూస్తుండొచ్చు కానీ రోజు మాట్లాడుతున్న వాగ్దానాలు కూడా దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన మాటలు శక్తి కలిగిన మాటలు ఆయన ప్రేమ కలిగిన మాటలు అంటే నేను మీతో ఉన్నానని గుర్తు చేయడానికి కాబట్టి ధైర్యం తెచ్చుకోండి ప్రతి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రభుని స్తుతించండి ప్రతి ఒక్కరు లైక్ చేసి అందరికీ షేర్ చేసి సంతోషంగా ఉండండి ఈ ఉదయకాలం మనందరం చదువుకుందాం ఈ చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను 145వ కీర్తన 14 15 16 వచనాలు యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదు నీవు గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు పడిపోయిన వారిని అందరినీ దేవుడట పడిపోయిన వారిని ఉద్ధరించువాడట అంటే లేవనెత్తువాడు బలపరచువాడు సర్వజీవి కన్నులట ఆయన వైపు ఉన్నాయట మనము ఆయనకు మొరపెట్టినప్పుడట ఆయన కృప చూపేవాడట ప్రతి జీవి కోరికను తృప్తిపరచున్నావు ఇక్కడ ఏమంటున్నాడు ప్రతి జీవి కోరికను ఎందుకు నీవు అందరి ఎడల కృప చూపే దేవుడు ఆయన అంటే చూడండి పక్షులు పొద్దున లేసి అరుస్తుంటాయి ఏదైనా అండి మనం చూస్తుంటాం అప్పుడప్పుడు అబ్బా అడవిలో ఉన్న వాటికి ఆహారం ఇస్తున్నాడు నీకు నాకు నీ కోరికను ఆయన తృప్తిపరుస్తున్నాడు ఎందుకంటే నువ్వు దీవించబడ్డావు నువ్వు ఆశీర్వదించబడ్డావు నువ్వు తృప్తిపరచబడ్డావు దేవునికి ఇష్టం నిన్ను లేవనెత్తువాడు ఆయన నిన్ను ఉద్ధరించువాడు ఆయన నీ హృదయంలో ఉన్న వాంఛ తీర్చువాడు నువ్వు తగిన కాలం ముందు గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరిక తగిన కాలం దేవుని బిడ్డ నీకు ఒక కాలం ఉంది చూడండి పంటకాలం కోతకాలం ఉంటుంది అదేవిధంగా విత్తనాలు విత్తే కాలం ఉంటుంది మనం విత్తనాలు విత్తాము కోతకాలం అంటే నువ్వు పంట కోసుకోబోతున్నావు తగిన కాలం కదా చూడండి నువ్వు ఆయన బలిష్టమైన చేతి కింద కలిగి దేవుని రెక్కల నీడలో ఉన్నావు తగిన కాలంలో నీ కోరికను దేవుడు తృప్తిపరచబోతున్నాడు నీకు తగిన సమయంలో ఆ పంట నువ్వు చూడబోతున్నావు నువ్వు అసలు నీకు ఏ టైంకి ఏది అవసరమో అది దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు కాబట్టి దేవుడు ఎవరు అంటే సర్వజీవుల కన్నులట ఆయన వైపే చూస్తారట మనం ఎవరి వైపు చూస్తున్నాం ఆయన వైపు తప్పకుండా మన కోరిక తృప్తిపరుస్తాడు నీ విషయంలో నీ బిడ్డల విషయంలో నీ భర్త విషయంలో నీ వ్యాపార విషయంలో నీ స్పిరిచువల్ విషయంలో దేవుడు తగిన కాలంలో ఆ పంటను నువ్వు చూడబోతున్నావు కాబట్టి ధైర్యం తెచ్చుకో ప్రభు ఉదయ కాలం ఇస్తున్న వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి ప్రతి ఒక్కరి జీవితంలో ఇది నెరవేర్చబడాలి మీరు కూడా సంతోషంగా రిసీవ్ చేసుకొని అందరు లైక్ చేసి అందరికీ షేర్ చేయండి దేవునికి థ్యాంక్స్ చెప్పి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం తండ్రి ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు ప్రభువా నీ కృప ప్రతి బిడ్డపై చూపండి ఆత్మీయంగా నాయన వారందరినీ నువ్వు రక్షించావు ఇంకా పాపం ఉన్నవారిని రక్షించండి ఏ ఇంట్లో రక్షణ లేదో రక్షణ కార్యం రోగ వ్యాధి బాధ ఇరుకు ప్రతి బంధకములు తొలగిపోతాయని వాగ్దానం చేశావు నాయన నీవు పొందిన దెబ్బల వలనే మేము స్వస్థత నొందితేనమని వాగ్దానం మా పట్ల నెరవేర్చబడును కాక ఏ ఇంటిలో నాయన అప్పుల భారం ఆర్థిక భారం నా తల్లి ఉద్యోగం లేకపోవటం అన్నిటి నుంచి ఆ విడుదల లేవనెత్తువాడో ఉద్ధరించువాడో కాబట్టి నీ సహాయం దయచేయండి బిడ్డల పెళ్ళిళ్ళని ఎంతమంది చక్కటి వివాహాల సంబంధాలు జరగాలి అయ్యా ఎంతమంది గర్భాలు ఇవ్వ గర్భాలు స్థిరపడి తెరవబడాలి దేవా ఎంతమంది ప్రభువా నా తండ్రి నాయన రకరకాల సమస్యలు ఉన్నారు కోర్టు సమస్య అని ఇతర సమస్యలని వాటన్నిటికీ విడుదలని మేము ప్రకటించాం అది జరుగును గాక నాయన ఎవరిదైతే ఈరోజు మ్యారేజ్ అయిన కుటుంబానికి శుభం ఈ సంవత్సరం అంతా దీవెన ప్రకటన చేస్తున్నాం ఎవరిది బర్త్డే అయినా దీవిస్తుంది దయా కిరీటం ఈ సంవత్సరం అంతా ధరింపచేయండి మరొకసారి నానావిధ రోగులని యేసు పొందిన దెబ్బల వలన మాకు స్వస్థత జరుగును గాక ప్రతి సమస్య నుంచి విడుదల ప్రకటిస్తూ విడిపోయిన భార్యాభర్తలు త్వరగా కుటుంబంగా నిలబడే కృప దయచేయమని ప్రతి పేరు పేరున ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ 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 నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డారి వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి గట్టిగా పట్టుకోండి అందరూ కూడా వాగ్దానం వింటూ ప్రభుని స్తుతించి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా వాగ్దానాన్ని పంపి దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడని ఒక చక్కటి మంచి పాజిటివ్గా పంపించండి
ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 9 పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ ఫేస్బుక్ నుంచి లైవ్ ఇస్తున్నాం. ఎవ్వరు మిస్ అవ్వకండి, రోజు లైవ్ చూడండి, వాక్యాన్ని పట్టుకోండి. దైవజనుడు ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఇస్తున్న ప్రవచనాత్మక సందేశాలను అంగీకరించండి. 50వ దినం ఇచ్చిన ప్రవచనం తప్పకుండా మనందరి పట్ల నెరవేర్చబడబోతుంది. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ మీ సొంతం, గట్టిగా పట్టుకొని దేవుని స్తుతించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.